ఇది సత్యం. నేను దేనిని చూస్తున్నానో అది నా జీవముగా మారిపోతుంది. నేను దేనితో ఏది నా బలముగా చూస్తున్నానో, ఆ డబ్బు తరగినా బాగుంటున్నా అంతే, అదే నా బలం అంటున్నాను, అక్కడే నా మనసు పోతుంది. ప్రజలా, ఒకడు వడకంలో మోయించుకొని ఇంటికి వెళ్ళాడు అన్నమాట. ఇంటికి వెళ్ళినప్పుడు స్నేహితుడు వచ్చాడు, రా పోదాం, ఇన్ని రోజులు కనపడలేదే, ఎక్కడ పోయావయ్యా, నీ కూర్చే ఆలోచిస్తున్నా, రాబోతు నా దగ్గరికి. నేను ఇప్పుడు మంచి పాప సంగీతం చేసుకున్నాను, నేను ఏసయ్యా బిట్టను. అరే తెలియదా నీ పాత జీవితం ఏమిటి, నువ్వే కదా నన్ను ఆ చెడ్డు దగ్గరికి తీసుకొని పోయావు, నేను మర్చిపోలేకపోతున్నా, రా పోదాం, అదంతా వద్దు, నేను పోకూడదు, సాతానిది. అంటే ఈ రోజు వరకు నువ్వు సాతానే పట్టుకున్నావా, ఏం జవాబు చెప్పాలో తెలియట్లేదు. నువ్వు వస్తావా లేదా, లేకపోతే నీ భార్యకి నువ్వు ఏమేం చేసావు, త్రాయి ఏ అమ్మాయితో వెళ్ళా చెప్పిస్తా. సరే నేను వస్తా, కానీ నన్ను మాత్రం త్రాగన్నా కొడతా, నువ్వు త్రాగవద్దు నాతో వచ్చే, చాలు చాలు పోయి కూర్చొని. వాడు మామూలుగా త్రాగుటకండి, ఇప్పుడు ఆహా ఓహో ఆహా త్రాగుతూ ఆ చికెన్ తీసుకుని, ఏం త్రాగుతూ, చికెన్ మాత్రం నాకు ఇవ్వు, త్రాగవద్దు చికెన్ పీస్ నాకు వద్దు. అరే ఏమి త్రాగకుండా చికెన్ పీస్ ఎట్లా నీకు టేస్ట్గా ఉంది, సరే సరే కొద్దిగా మాత్రం నాకు ఇవ్వు. మళ్ళీ పిచ్చివాడా, నన్ను ఇంతవరకు తీసుకొని మొత్తం నువ్వే త్రాగుతావు, ఇచ్చే ఇవ్వు. మళ్ళీ జీరోకి వచ్చేసాడు. దుష్టుడిని వెంటనే వస్తాడు. అంతే, నీవు ఎవరని తెలుసుకోలేదంటే నీ కొరకై నీ దేవుడు ఏం చేశాడు. కలతీరకు రాసిన లేఖ 2:20 కనుక ఇక జీవించినది నేను కాదు, ఇంకా జీవించినది నేను కాదు, క్రీస్తే నాయందు జీవించు, క్రీస్తే నన్ను నమ్మి నన్ను ప్రేమించే నాలో జీవిస్తున్నాడు. నన్ను ప్రేమించి నా ఆయన ఏం చేశాడంటే, నేను ఎంత కోర పాపి అయినను, నన్ను ప్రేమించి నా కొరకై ప్రాణత్యాగము చేసిన దేవుని పుత్రుని అందలి విశ్వాసము చేతనే నా కొరకై రేయింపబడు. ఈ తలంపులు ఆలోచనలతోనే, ఈ సత్యముతోనే నా మనసు నింపుకుంటున్నాను. ఎక్కడ పోయినా నా కొరకై, నాలోని సమస్తమును ఎరిగి నా కొరకై, నన్ను ప్రేమించి నా కొరకై ప్రాణమును ఇచ్చిన ఆ ప్రభు క్రీస్తులో జీవిస్తున్నాను. నన్ను ప్రేమించి నా కొరకై తన ప్రాణమును ఇచ్చిన ఆయన రక్తముతో నన్ను కడిగాడు. ఈ పాపిని తన రక్తముతో వెళ్ళనిచ్చి కొని పశ్చాత్తాప పడుతున్న నన్ను శుద్ధి చేసి తన బిడ్డగా మార్చి తన ఆత్మతో అభిషేకించాడు. దీనికి పేరు రక్షణ శుభవార్త. రక్షణ శుభవార్త అంటే 5 కార్యాలు. మొదటిది రక్షణమంటే నేను నన్ను తెలుసుకోవటం. నేను ఒక పాపి, దేవుణ్ణి దూరంగా వెళ్ళిపోతున్నాను. 2, ఈ పాపం యొక్క వేతనం మరణము. నా పాపం వలన నా కుటుంబంలో రకరకమైన మరణం జరుగుతుంది. మొదటిగా నా కుటుంబం పాపం యొక్క వేతన మరణం, ఆర్థిక మరణం. నేను ఎంత కష్టపడినా నా చేతిలో నిలబడట్లేదు. నేను ఎంత కష్టపడి సంపాదించినా ఆ సంపాదన ద్వారా నేను ఏ సుఖం పొందలేకపోతున్నాను. మంచం తీసుకున్నాను పట్టణం నుండి, కానీ నిద్ర రావటలేదు.
కోడి మాంసం కొని తింటున్నాను కానీ బలము ఉండట్లేదు. నా భార్యను సంతోషపరచుటకు పట్టు చీర తీసుకొని వస్తున్నాను కానీ కుటుంబంలో సమాధానం ఉండట్లేదు. పాపం యొక్క వేతనం, పాపముతో ఆడుకున్నప్పుడు, పాపపు అధికారి నాలో ఉన్నప్పుడు భగవంతుని నేను పొందలేను. వాడికి చెందినది నాలో ఉన్నంత వరకు వాడే ఉంటాడు. పాపం యొక్క వేతన మరణము, శారీరక మరణం. సడన్గా ఇక్కడ నొప్పి, ఇది ఇట్లా అట్లా పోతుంది, ఇది ఏమయ్యా కాలు సరిగా నడు ఉండంటే ఉండట్లేదా, ఇది ఏమైపోతుంది, కాలు చేయి ఏమైపోతుంది, సరిగా ఉండు, ఏమవుతుంది, నీవు నిన్ను కంట్రోల్ చేయలేకపోతున్నావు. నీ పాపం యొక్క వేతనం నీ దేహము, దేహములో మరణం. డాక్టర్ దగ్గర పోయినా నరములు బాగుంది, బ్లడ్ టెస్ట్ బాగుంది, అన్నీ బాగున్నాయి, ఆ టెస్ట్ తీసుకో, ఈ టెస్ట్ తీసుకో, ఉన్న డబ్బంతా నిన్ను సీరో చేపిస్తాడు సాతాను. ఏమీ లేదా పర్వాలేదు పర్వాలేదు, ఆ స్కాన్ తీసుకో, ఎంఆర్ఓ తీసుకో, అది తీసుకో తీసుకో, ఉన్న డబ్బంతా నీ డబ్బుని జీరో చేయాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. శారీరక మరణం, కుటుంబ మరణం, కుటుంబంలో ఉన్న సమాధానం వెళ్ళిపోతుంది. శారీరక మరణం, కుటుంబ మరణం, ఆర్థిక మరణం, అన్ని రకమైన మరణం, ఆధ్యాత్మిక మరణం. నువ్వు వాక్యం తెరవగా ఏమయ్యా వాక్యం తెర, ఇంతవరకు బాగానే ఉన్నాము, నవ్వుతూ జోక్కు వాక్యం అనగానే హా ఏమవుతుంది, ఎవరెవరు వాక్యంలో కునిగిపోతున్నారా అర్థమైంది. ఏమిటి, ఎవడో కదిలిస్తూ ఉన్నాడు వాక్యం కంటే ఇంకొకటిది లోపల బాగా కదిలిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. నీవు ప్రార్థన చేయలేవు, ప్రభు దగ్గరికి రాలేవు, ఆధ్యాత్మిక మరణం. మనిషి తాను ఎవరో, నేను పాపిగా ఉన్నప్పుడే నా మీద ఉన్న ప్రేమ చేత ఆయన నా కోసం రక్తం చెందాడు. సామెతల గ్రంథం 28:13 పాపమును, తన పాపమును కప్పు పెట్టుతున్నవాడు బాగుపడడు, తన పాపమును ఒప్పుకొని దానికోసం పశ్చాత్తాపపడి దాన్ని విడిచిపెడుతున్నప్పుడు, తన పాపమును తెలుసుకొని దానికోసం పశ్చాత్తాపపడి దాన్ని విడిచిపెడుతున్నప్పుడు దేవుని అనుగ్రహమునకు ఆయన పాత్రుడగుతాడు. రక్షణ సందేశం అంటే నేను ఎవరనియు, ఈ పాపం యొక్క వేతన మరణమనియు, ఈ మరణంలోనే నేను నశించిపోకూడదని, నేను పాపి అయినను తెలిసి తెలియక మరణాన్ని నా జీవితంలో సంపాదించుకున్నాను, నన్ను ఎట్లయినా రక్షించాలని, ఈ మరణం నుండి నన్ను విడిపించే శక్తి ఒకే ఒక శక్తి. లేవియకాండం 17:11 పలుకుతుంది, రక్తములోనే జీవమున్నది. ఒక మనిషి పాపం ద్వారా మరణిస్తున్నప్పుడు ఆ మనిషిని మరణం నుండి పైకి లేపి ఆయనకు మళ్ళీ జీవం ఇవ్వాలంటే ఆ జీవం రక్తంలో మాత్రమే ఉన్నది. కనుక ఆ జీవం ఇచ్చే రక్తం ఎవరేను ఆయన మీద ఆమె మీద పోయాలి. అప్పుడే పాపం ద్వారా మరణించిన ఆ దేహం, ఆ జీవం మళ్ళీ నూతనత్వం పొందును. కనుకనే ఈ పాపిని, పాపం ద్వారా మరణాన్ని సంపాదించిన నన్ను మళ్ళీ నాకు జీవం ఇవ్వటానికి ఆ జీవం ఇచ్చే రక్తమును యేసు నా కోసం సిలువలో ఆయన చిందించాడు. నాలుగవది, ఆయన రక్తం చిందినా నేను రక్షణ పొందలేను. నేను ఆ యేసు దగ్గర వెళ్ళి నా పాపం కోసం పశ్చాత్తాప